పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నుంచే కాదు సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధి నుంచి కూడా బహిష్కరించారు. పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, పరిపూర్ణానంద స్వామిని మరో రెండు కమిషనరేట్ల పరిధి నుంచి కూడా బహిష్కరించినట్లు తెలుస్తోంది, పూర్తి వివరాలేంటి? స్వాతి, స్వామి పరిపూర్ణానందని కేవలం హైదరాబాదే కాదు సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ నుంచి కూడా బహిష్కరిస్తున్నట్లు ఈ రోజు ఆయా కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు, నోటీసులు జారీ చేశారు. అంటే ఈ రోజు డేట్ తో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, అలాగే సైబరాబాద్ కమిషనర్ సత్యనారాయణ కూడా ఈ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. వీటిలో ప్రధానంగా పరిపూర్ణానంద 6 నెలల పాటు సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి రావడానికి వీల్లేదని చెప్పేసి వారు పేర్కొనడం జరిగింది. పరిపూర్ణానంద ఇటీవల కొన్ని సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలు మత ఘర్షణలు రేకెత్తించే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా దాంట్లో పేర్కొన్నారు. ఈ నోటీస్ ని సర్వ్ చేయడం కోసం పోలీసు బృందాలు ఇప్పుడు కాకినాడ బయలుదేరారు. ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ పోలీసులు విధించిన నగర బహిష్కరణ శిక్ష 6 నెలలు, అదేవిధంగా వీళ్ళు కూడా సైబరాబాద్ రాచకొండ పోలీసులు కూడా నగర బహిష్కరణ చేయడం జరిగింది. ఇటీవలే ప్రభుత్వం కూడా పరిపూర్ణానంద వ్యవహారం మీద కానీ లేకపోతే శాంతి భద్రతలకు ఎవరైనా వికాసం కల్పిస్తే వారి మీద కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక మిగతా తెలంగాణలోని మిగతా జిల్లాల నుంచి కూడా ఇదే విధమైన నోటీసులు పరిపూర్ణానందకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏకవ్యాప్తంగా తెలంగాణలో పూర్తి స్థాయిలో బహిష్కరణ జరపాలంటే ఆయా జిల్లాల ఎస్పీలు లేదా కలెక్టర్లు, అంటే జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు, కమిషనరేట్స్ ఉంటే కమిషనర్స్లు ఈ నోటీస్ జారీ చేయాల్సి ఉంటుంది. సో పరిపూర్ణానంద ఈ రెండింటితోనే పరిమితం కాకుండా, 3 కమిషనరేట్ల పరిమితం కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా ఆయన రాకపోకలపై నిషేధం విధించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది స్వాతి. సత్యనారాయణ, ఈ నోటీసులో కూడా సేమ్ అదే రీజన్ రిపీట్ చేశారా? ఈ నోటి ఇప్పుడు రాచకొండ పోలీసులు కానీ లేకపోతే సైబరాబాద్ పోలీసులు కానీ జారీ చేసిన నోటీసుల్లో హైదరాబాద్ పోలీసులు ఏదైతే రీజన్స్ మెన్షన్ చేస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నోటీస్ జారీ చేస్తారు, అవే అంశాలను పేర్కొనడం జరిగింది. అంటే ముఖ్యంగా వీటిలో ఏంటంటే నవంబర్ 1, 2017లో రాష్ట్రీయ హిందూ సేన తరఫున ఈయన అక్కడ మాట్లాడిన పబ్లిక్ మీటింగ్ లో, మెదక్ జిల్లాలో జరిగిన మీటింగ్ లో ఈయన చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా డిసెంబర్ లాస్ట్ ఇయర్ 2 తేదీన కామారెడ్డి జిల్లాలో పరిపూర్ణానంద చేసిన వ్యాఖ్యలు, తర్వాత ఈ ఏడాది మార్చి 11వ తేదీన కరీంనగర్ లో చేసిన వ్యాఖ్యలు వీటిని పేర్కొనడం జరిగింది. వీటి వల్ల ఇతను మత ఘర్షణలకు అవకాశం ఉండే విధంగా పరిపూర్ణానంద మాట్లాడారు, నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ నోటీసులు ఇస్తున్నారు. అయితే పరిపూర్ణానంద లేకపోతే ఆయన తరఫు మనుషులకు ఈ నోటీసుల్ని ఇప్పుడు తమ మీద విధించిన నగర బహిష్కరణ సవాల్ చేస్తూ హైకోర్టులో కూడా పిటిషన్ ని మూవ్ చేస్తున్నారు. నిన్న ఒక పిటిషన్ ని మూవ్ చేయడం జరిగింది. మరి హైకోర్టు ని ఆశ్రయించడం కూడా వాళ్ళు ఆశ్రయించడం జరిగింది స్వాతి. రైట్, సత్యనారాయణ, థ్యాంక్ యూ.